ఇది ప్రపంచం నేను గౌతమి ఖాన్ ముందుగా పాక్ నుంచి మామిడి ఎగుమతుల్లో ఇబ్బందులు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే రెండు దేశాలకు లాభం ఉంటున్న వ్యాపారులు గోధుమ ఎగుమతుల్ని అడ్డుకునేందుకు యుక్రెయిన్ పోర్టులపై రష్యా దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయనే ఆందోళన ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘే భేటీ ఇంటిగ్రేటెడ్ పవర్ గ్రిడ్ చమురు సరఫరా పైప్లైన్ ప్రాజెక్టులపై చర్చ రష్యన్ సైనికులపై యుక్రెయిన్ తామిస్తున్న క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తుందని వైట్ హౌస్ ప్రకటన క్లస్టర్ బాంబుల వినియోగాన్ని నిషేధించిన వందకు పైగా దేశాలు బ్రిటన్లో ఈ ఏడాది ఉత్తమ పిల్లిగా అవార్డు గెలుచుకున్న జెబి యజమానికి అన్ని రకాలుగా సాయం చేస్తున్న సూపర్ క్యాట్ మామిడి ఎక్కువగా పండిస్తూ ఎగుమతి చేసే టాప్ టెన్ దేశాల్లో పాకిస్తాన్ ఒకటి మామిడి ఎక్కువగా పండిస్తున్నా కూడా అంతే పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది చైనా అయితే మామిడి షెల్ఫ్ లైఫ్ తక్కువ కావడం విమానాల్లో ఎగుమతులు ఆర్థికంగా భారం కావడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం ఎదురుచూస్తున్నారు పాకిస్తాన్ మామిడి వ్యాపారులు వారి ఆశలన్నీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీదనే ఉన్నాయి ఈ మార్గం త్వరగా పూర్తయితే ఎగుమతులు పెరుగుతాయి అనేది వారి ఆశ బీబీసీ పాకిస్తాన్లో మామిడి ఎక్కువగా పండించే ముల్తాన్లో చెట్లన్నీ మామిడికాయలతో నిండిపోయాయి ఇక్కడ మ్యాంగో సీజన్ జులైలో మొదలై సెప్టెంబర్లో ముగుస్తుంది నగరంలోని ఈ ప్లాంట్లో మామిడి కాయలను ప్రాసెస్ చేస్తారు ఫస్ట్ క్వాలిటీ కాయలన్నీ ఏరి నలభై ఎనిమిది డిగ్రీల గంట గంటపాటు ఉంచిన తరువాత వాటిని ప్యాక్ చేసి చైనాకు ఎగుమతి చేస్తారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చాలా పెద్ద ప్రాజెక్ట్ చైనా ఉద్యోగులు అనేకమంది ఈ కారిడార్ నిర్మాణం కోసం ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు చాలా ఆసక్తితో ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకు పంపాల్సిన ఆర్డర్ ఒకటి పెండింగ్ లో ఉంది చైనాలో ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి దానికి తగ్గట్టుగా వాటిని ప్యాక్ చేయడం సర్టిఫికేషన్ ప్రాసెస్ చేయడం ఇవన్నీ అంత సులభం కాదు చైనా అతిపెద్ద మామిడి ఎగుమతిదారు అయినా థాయిలాండ్ వియత్నాం కంబోడియా నుంచి మామిడికాయల్ని దిగుమతి చేసుకుంటోంది దేశంలో పండుతున్న మామిడికాయల్ని చైనాకు ఎగుమతి చేయాలనేది పాకిస్తాన్ లక్ష్యం చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ద్వారా ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది కానీ ప్రస్తుతానికైతే నామమాత్రపు ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయి మామిడి ఎగుమతుల లో పాకిస్తాన్ భారత్ పాకిస్తానీయులు ఎక్కువ సంఖ్యలో ఉండే మిడిల్ ఈస్ట్ యూరప్ దేశాల మీద దృష్టి పెడుతోంది చైనాలో మామిడి మార్కెట్లో విస్తరించేందుకు మార్గాలను ఇంకా అన్వేషిస్తోంది చైనీయులకు పాకిస్తానీ మామిడికాయల రుచి చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి పాకిస్తాన్లో పండించే వైట్ చౌన్సా చినాబ్ గోల్డ్ రకాలకు చైనాలో డిమాండ్ ఎక్కువ పసుపు రంగులో పెద్దగా ఉండే ఈ కాయల రుచి అమోఘం కానీ మామిడిని పండించడంలో కూడా చైనాలో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి పాకిస్తాన్లో రసాయనాలతో పండించిన మామిడిని చైనా కస్టమ్స్ అధికారులు అనుమతించరు అవి టాప్ వన్ పర్సెంట్ జూ ఎక్స్పోర్టర్స్ హే అబీ సిర్ఫ్ ఓహీస్ ప్రముఖ ఉత్పత్తిదారులు కొందరు దీనిపై చర్చలు జరుపుతున్నారు రసాయనాలు వాడే కాయలు చైనాకు అనుమతించరనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు లాభం ఉంటుందో లేదో తెలియకుండా పెట్టుబడి పెట్టి పంట పండించడం చిన్న చిన్న వ్యాపారులకు చాలా పెద్ద సమస్య కొందరు చైనా వ్యాపారులు ఇక్కడికి వచ్చి లోకల్ మార్కెట్లలో మామిడి కొనుక్కుని వెళ్తుంటారు కానీ వలన ఇక్కడి రైతులకు పెద్దగా మిగిలేదేమీ ఉండదు పాకిస్తాన్తో మామిడి వర్తకం పెరగాలని చైనా వ్యాపారులు కూడా కోరుకుంటున్నారు కొన్ని ప్రతినిధి బృందాలు ఇప్పటికే పాకిస్తాన్ వచ్చి చర్చలు కూడా జరిపాయి సిపిక్ ద్వారా వ్యాపారం జరిగితే అది రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుంది భారత్ కూడా చైనాకు మామిడిని ఎగుమతి చేస్తున్నప్పటికీ అది భారత్కు అంత పెద్ద మార్కెట్ అయితే కాదు భారత్ పాకిస్తాన్ మామిడి పంటల సీజన్లలో కూడా కాస్త తేడా ఉండడం వల్ల చైనా మార్కెట్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య పెద్దగా పోటీ ఉండే అవకాశం కూడా లేదు నల్ల సముద్ర తీరంలోని యుక్రేనియన్ గోధుమ నిల్వల గోడౌన్లపై రష్యన్ సేనలు జరిపిన దాడుల్లో అరవై వేల టన్నుల గోధుమలు ధ్వంసమయ్యాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా గోధుమ ధరలు పెరిగాయి యుక్రెయిన్ పోర్టులోకి వచ్చే నౌకల్ని సైనిక లక్ష్యాలుగా భావించి దాడులు చేస్తామని రష్యా హెచ్చరిస్తోంది బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ అందిస్తున్న రిపోర్ట్ యుక్రెయిన్ నౌకాశ్రయాల్లో ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులపై నాలుగు రాత్రులుగా రష్యా వరుస దాడులతో విరుచుకుపడుతోంది యుక్రెయిన్ తుర్కియేతో కుదిరిన గోధుమ రవాణా ఒప్పందంపై రష్యా సంతృప్తిగా లేదు దాడులు ప్రత్యారోపణల తరువాత రష్యా ఇప్పుడు అగ్గిరాజేస్తోందా గోధుమల రవాణా గురించి రష్యా యుక్రెయిన్ తుర్కియే మధ్య నిరుడు ఒప్పందం కుదిరింది రష్యా దాడి తరువాత యుక్రెయిన్ నుంచి ఆగిపోయిన గోధుమ ఎగుమతులను పునరుద్ధరించేందుకు ఈ ఒప్పందం వల్ల అవకాశం ఏర్పడింది నల్ల సముద్ర తీరంలోని మూడు యుక్రేనియన్ పోర్టల్ నుంచి వెళ్లే నౌకలు ప్రత్యేక కారిడార్ మీదుగా ఇస్తాంబుల్లోని జాయింట్ కోఆర్డినేషన్ కేంద్రానికి చేరుకోవాలి అక్కడ వచ్చే నౌకలు వెళ్లే నౌకలను తనిఖీ చేస్తారు యుక్రెయిన్ ప్రతి ఏటా మూడు పాయింట్ మూడు కోట్ల టన్నుల జొన్న గోధుమ ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది వీటిలో తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న సుడాన్ ఇథియోపియా అఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధ ప్రభావం గోధుమ ధరలపై పడింది గతేడాది రష్యా ఆక్రమణ మొదలైన తరువాత గోధుమ ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఎగుమతులపై ఒప్పందం కుదిరాక ధరలు తగ్గడం మొదలైంది ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించిన తరువాత మళ్లీ గోధుమ ధరలు పెరుగుతున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తిండి కోసం చేయాల్సిన ఖర్చు పెరుగుతోంది అంతర్జాతీయంగా ధరల హెచ్చుతగ్గులకు ఇతర కారణాలుండొచ్చు కానీ గోధుమ ఉత్పత్తిదారుల్లో యుక్రెయిన్ అత్యంత పెద్ద దేశం ప్రపంచానికి యుక్రెయిన్ గోధుమలు కావాలి కానీ తన డిమాండ్లకు అంగీకరిస్తేనే రష్యా తిరిగి ఒప్పందంలో చేరుతుందని పుతిన్ చెబుతున్నారు రష్యా వ్యవసాయ బ్యాంకుని అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థతో తిరిగి అనుసంధానించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు రష్యా వ్యవసాయ ఎగుమతులపైన ఈ ఒప్పందం వివక్ష చూపుతోందనేది మాస్కో వాదన కానీ రష్యా వాదన తప్పంటున్నాయి పశ్చిమ దేశాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటికే రక్షించొచ్చని చెబుతున్నాయి ఈ ఒప్పంద రూపకర్తల్లో ఒకటైన తుర్కీయే దీనిపైన ఆశతో ఉంది ఒకవేళ ఈ ఒప్పందం తిరిగి గాడిలో పడకపోతే గోధుమ ఎగుమతుల కోసం యుక్రెయిన్ ఇతర మార్గాలను వెతుక్కోవాలి కానీ రోడ్డు రైళ్లలో ప్రపంచానికి ఆకలి తీర్చే మార్గం ఇప్పుడు చిక్కుకుంది ఇప్పుడు ఒక స్పెషల్ గ్యాట్ గురించి వెరీ స్పెషల్ స్టోరీ చూద్దాం రెండేళ్ల ఈ పిల్లి జాతీయ అవార్డు గెలుచుకుంది వినికిడి సమస్య ఉన్న తన యజమానికి అనేక రకాలుగా సాయం చేస్తోంది కథనం చాలా మంచి పిల్లి ఇదే నాకు సర్వస్వం ఎందుకంటే అది చేసిన చేస్తున్న పనులు అలాంటివి ఇది లేకపోతే నా జీవితం కష్టంగా మారేది అని పిలుచుకునే ఈ పిల్లి ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు అయితే తన యజమానికి వినికిడి సమస్య ఉందని అర్థం చేసుకోంది అర్ధరాత్రి లేదా ఉదయం నేను నిద్రపోతున్నప్పుడు నేను హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నప్పుడు నా ఫోన్ మోగితే జెబ్బి నా చెయ్యి లేదా బొగ్గల మీద తట్టి చెబుతుంది

ఈ పిల్లికి నేషనల్ క్యాట్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు దక్కింది దేశంలోని వేలాది పెంపుడు జంతువుల జబ్బీకి మాత్రమే ఈ గౌరవం దక్కింది వచ్చిన బహుమతుల్ని చూడండి దీనికి బహుమతులు వచ్చినందుకు నాకు చందమామ మీదకు వెళ్ళినంత ఆనందంగా ఉంది ఇది లేకపోతే నాకు పొద్దు గడవదు నా ప్రపంచం మోగబోతుంది అది అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంది కూడా ఇది ఉండాలి జబ్బీ అప్పుడే అందరూ చూడగలరు నువ్వేమంటావు మీ వినికిడి సమస్య గురించి దానికి తెలుసని మీకు ఎప్పుడు తెలిసింది అది నా దగ్గరకు వచ్చిన కొన్ని వారాలకి నా హీరింగ్ ఎయిడ్ చూసి నేను వినలేనని గుర్తించింది ఎవరైనా డోర్ బెల్ కొట్టినప్పుడు నేను కదలకపోతే అది నన్ను అలర్ట్ చేస్తుంది ఈ పిల్లి చాలా స్పెషల్ అని జెనీ వివ్ కు తెలుసు ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చైనా ప్రకటించింది కార్ల అమ్మకాలు పెంచేలా ప్రాంతీయ ప్రభుత్వాలను ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలు పెంచుకునేలా మార్కెట్ వర్గాలను ప్రోత్సహిస్తున్నారు కోవిడ్ తర్వాత ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి గ్రీస్లో కొనసాగుతున్న కార్చిచు వల్ల మరోసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దాటొచ్చని దీనివల్ల మరిన్ని అడవులు తగలబడే అవకాశం ఉందని తెలిపింది వేల ఎకరాల్లో అడవులు కాలిపోవడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు కిరాయి సైనికుల సంస్థ వాగ్నర్ నాయకుడు యవ్గనీ ప్రగోజున్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ తెలిపింది గత నెలలో వాగ్నర్ గ్రూప్ బలగాలు మాస్కో వైపు దండెత్తాయి మాజీ మిత్రుణ్ణి అదుపు చేసే మార్గం కోసం పుతిన్ కొంత సమయం తీసుకుంటున్నారని సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ చెప్పారు చివరిగా అంతరించిపోతున్న సముద్ర గుర్రాలకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ సిడ్నీ హార్బర్లో మూడు వందల యాభై హార్సెస్ కోసం పర్యావరణ సానుకూల లోహాలతో కొత్త ఇంటిని నిర్మించారు అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న వీటి పునరుద్ధరణకు సిడ్నీ సీ హార్ట్స్ ప్రాజెక్ట్ చేపట్టారు మధ్య వీటి సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది